హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అయితే ఇవి నార్మల్గా ఎప్పుడు చేసే అరిసెలు కాదండి ఇవి ఇన్స్టెంట్ అరిసెలు అనొచ్చు అయితే దీనికి పాకం అవసరం లేదు అలాగే తడిపిండి కూడా అవసరం లేదు అయితే ఈ అరిసెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఇప్పుడు అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం ముందుగా ఒక కప్పు మనకి బెల్లం పడుతుందండి దీనికి అలాగే ఒక కప్పు రైస్ ఫ్లోర్ అలాగే ఇంకో కప్పు గోధుమ పిండి సో అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అయితే వీటిని షుగర్తో కూడా తయారు చేసుకోవచ్చు తీపి ఎక్కువగా తినేవారు ఇంకో పావు కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం ముందుగా ఈ రెండు రకాల పిండ్లు ఉన్నాయి కదండి బియ్య పిండి అలాగే గోధుమ పిండి ఈ రెండింటిని ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని పాన్ లో బెల్లాన్ని ముందుగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్ ని తీసుకొని ఈ బెల్లాన్ని బాగా మరిగించుకోవాలి మనకైతే తీగపాకం అలా ఏమీ రావాల్సిన అవసరం లేదండి ముందుగా ఈ బెల్లాన్ని అయితే మనం కరిగించుకుందాం మనకైతే బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం వడకట్టేసుకుందాం ఇందులో ఏమైనా నలకలు అలాంటివి ఉంటే ఇలా వడకట్టడం వల్ల బయటకెళ్ళిపోతాయి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అదే పాన్లో మళ్ళీ ఈ బెల్లం పాకాన్ని వేసుకొని బాగా మరిగించుకోవాలి మనకి తీగపాకం లాంటిది ఏమీ రావాల్సిన అవసరం లేదండి లైట్గా మనకి జిగురుగా అనిపిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఓకే మనకైతే ఇది మరిగిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేటప్పుడు తిప్పుతూ యాడ్ చేసుకోవాలి ఇలా ముద్దలా తయారవుతుంది ఇప్పుడు మనం ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా ఆయిల్ అయితే వదిలేసి ఈ ముద్ద అయితే మనకి తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసేసుకుందాం దీన్ని వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఉండల్లాగా చేసుకోవాలి నేనైతే ఈ స్పూన్ తో చేసుకుంటున్నాను అన్ని ఈవెన్ సైజు లో రావడానికి ఇలా అందంగా నీట్ గా బాల్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం అరిసెలు చేసేసుకుందాం ముందు ఒక కవర్ ఏదైనా తీసుకొని దానిపై కొంచెం నెయ్యి వేసుకొని ఈ బాల్ ఉంది కదా దీన్ని ఇలా పెట్టి చేతితో ఇలా అదుముతూ ఇలా చేసుకోవాలి అన్నిటినీ మనం ఇలా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇవైతే రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది వీటిని ఒకటి ఒకటిగా మనం వేసుకుంటూ కుక్ చేసుకోవాలి అయితే ఒక అరిసె బాగా కుక్ అవుతుంది అనే టైంలో వేరే అరిసెను వేసుకోవాలి అరిసెలు వేసేటప్పుడు ఎప్పుడు కూడా వెంటనే తిప్పేయకూడదు అవి కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత మనం ఇంకో పక్కకు తిప్పుకోవాలి ఇలా రెండో గరిట సహాయంతో తిప్పుకోండి ఇదైతే మనకి తయారైపోయింది కదండి దీని రెండు గరిటెల మధ్య ఇలా అద్దుతూ అంటే ఇలా చేయడం వల్ల ఇందులో ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది మనకి బయటకు వచ్చేస్తుంది ఇదైతే మనకి రెడీ అయిపోయింది పక్కకు తీసేసుకుందాం ఇలానే మిగిలిన అరిసెలను కూడా వేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా మనకైతే ఇన్స్టెంట్ అరిసెలు తయారైపోయాయి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్